తాజా థర్టీ వాట్సాప్ వచ్చిన తర్వాత రకరకాల మెసేజ్లు ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి మనిషిలో సహజంగా ఉండే జాలిగుండే మనస్తత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆగతాయిలు పిచ్చి మెసేజ్లు క్రియేట్ చేస్తున్నారు అమ్మాయిల మీద కోపంతో ఇలాంటి మెసేజ్లను రూపొందిస్తున్నారు వాటిని వాట్సాప్ యూజర్లు అయ్యో పాపం అనుకుని ఫార్వర్డ్ కొడుతున్నారు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి భయంకరమైన వ్యాధి ఉంది దాని చికిత్సకు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మెసేజ్ను వీలైనంత మందికి పంపండి ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బు వస్తుంది చికిత్సకు ఉపయోగపడుతుంది మీలోని మానవత్వాన్ని తట్టి లేపండి అనే మెసేజ్ వస్తుంది దానితో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబరు పేరు కూడా పెడతారు ఈ మెసేజ్లో నిజమేంత అనే అంశాన్ని విచారించుకునేంత తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి అయ్యో పాపం అని ఫ్రెండ్స్కు షేర్ చేస్తారు వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి మెసేజ్లు వచ్చి ఉంటాయి విశాఖపట్నంలో ఒక అమ్మాయి మీద ఆమె ఫ్రెండ్ ఇలాంటి మెసేజ్ను క్రియేట్ చేశాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ అమ్మాయికి భయంకరమైన క్యాన్సర్ ఉందని చెప్పి పంతొమ్మిదేళ్ళ సాగర్ అనే కుర్రాడు వాట్సాప్ మెసేజ్ క్రియేట్ చేశాడు తన ఫ్రెండ్స్కు దాన్ని ఫార్వర్డ్ చేశాడు అది అలా అలా తిరిగి ఆ అమ్మాయి దగ్గరకు కూడా చేరింది దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మెసేజ్లో పెట్టిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధారంగా ఆ యువకుడిని పట్టుకున్నారు విచారణలో చొక్కా సాగర్ తాను చేసిన పనిని అంగీకరించాడు ఈజీగా డబ్బులు వస్తాయి కదా అని ఇలా చేసినట్లు సాగర్ వివరించాడు వాట్సాప్లో వచ్చే అన్ని మెసేజ్లను ఫార్వర్డ్ చేయకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఫార్వర్డ్ చేయండి